శ్రీ మహాగణాధిపతయే నమః. సమయం తెలుగు ప్రేక్షకులకు బాలకుంట్ల కాశీనాథ్ శర్మ చేయి వందనం. ఈరోజు డిసెంబర్ 27 శుక్రవారం 2019 వికారినామ సంవత్సరం, దక్షిణాయనం, హిమంత ఋతువు, పుష్యమాసం, శుక్లపక్షం, పాడ్యమీ తిథి. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఫలితాంశాలు. మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఆరోగ్య సంబంధమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటారు. అంతేకాకుండా వారికి శత్రువుల నుంచి కొంత సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ రాశివారు ఈ రోజున జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ఈ రోజున ఇంద్రాక్ష మంత్రజపం చేసినట్లయినా కొంత శుభ ఫలితం ఉంటుంది. తదుపరి రాశి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మానసికమైనటువంటి ఆందోళన మూలంగా సమస్యలు ఎదురవుతాయి. ఈ రాశివారు ఈ రోజున తలచిన కార్యక్రమాల్లో కొంతవరకు విఘ్నం ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. ఈ రాశివారు ఈ రోజున శచీపురంధరుని ప్రార్థన చేసినట్లయినా లేక ఇంద్ర ప్రార్థన చేసినట్లయినా కొంతవరకు వారికి మంచి ఫలితాలు దక్కుతాయి. తదుపరి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ రోజున ఆరోగ్యం ఉంటుంది. వాము తలంచినటువంటి కార్యక్రమాల్లో కొంతవరకు పురోగతిని సాధించగలుగుతారు. అదే కాకుండా ఈ రోజున వారు కొంత ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రాశివారు ఇష్టదేవతను ప్రార్థన చేసుకున్నట్లయినా కొంతవరకు శుభ పరిణామాలు కలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య సంబంధమైనటువంటి మంచి ఫలితాలు ఉన్నాయి. అంతేకాకుండా వారికి కొంత ద్రవ్యలాభం ఉంది. వారు సుఖజీవనాన్ని పొందగలుగుతారు. ఈ రాశి వారు విష్ణుపారాయణం చేసుకున్నా లేక విష్ణునామస్మరణ చేసుకున్నా, విష్ణు సహస్రనామ పారాయణం చేసుకున్నా వారికి కొంతవరకు సంతృప్తి కలుగుతుంది, ఉపశమనాన్ని పొందగలుగుతారు. తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఈ రోజున మానసిక ఆందోళనకు గురయ్యేటువంటి పరిస్థితి ఎదురవుతుంది. వీరికి కొంతవరకు భయాందోళనకు గురవుతారు. ఈ రాశి వారు ముఖ్యంగా స్థిరమైన మనస్సును సంపాదించుకునేందుకు బృహస్పతి గ్రహాన్ని ప్రార్థన చేసినట్లయినా కొంత శుభ ఫలితం ఉంటుంది. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ రోజున కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఆందోళనకు గురవుతారు. ఈ రాశి వారు లక్ష్మీ స్తోత్రాన్ని చేసుకున్న కొంతవరకు ఉపశమనం ఉంటుంది. తదుపరి రాశి తులారాశి. తులారాశి వారికి ఈ రోజున లాభదాయకం. వారికి అన్ని రకాలుగా శుభశకునం ఎదురవుతుంది. శుభ పరిణామాలను పొందగలుగుతారు. ఈ రాశి వారు లక్ష్మీ స్తోత్రాన్ని, లక్ష్మీ అష్టకాన్ని పఠించినట్లయినా వారికి మరింత శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ రోజున ఫలితం అధమం. సాధారణమైనటువంటి ఫలితాలు కూడాను దక్కడం కష్టంగా ఉంది. ద్వేషం, హాని ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు లక్ష్మీనారాయణ హృదయ పారాయణం చేసినట్లయినా వారికి కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. ధనుర్రాశి వారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివారు ముఖ్యంగా తాము తలపెట్టినటువంటి కార్యాల్లో విఘ్నాలు ఎదురయ్యేటువంటి ప్రమాదం ఉంది. వారు జాగ్రత్త వహించాలి. ఈ రాశివారు మహాలక్ష్మి మంత్రజపాన్ని, అష్టలక్ష్మి స్తోత్రాన్ని చేసుకున్నట్లయినా కొంత శుభ ఫలితం ఉంటుంది. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారికి ఈ రోజున సాధారణమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఎక్కువ భంగపాటు కలుగుతుంది. వీరు వృత్తి నైపుణ్యాలలో తగిన ఫలితాన్ని పొందలేరు. ఈ రాశివారు ముఖ్యంగా ఈ రోజున
మహాలక్ష్మి అష్టకాన్ని ప్రార్థన చేసుకున్నట్లయినా కొంత ఉపశమనం కలుగుతుంది. తదుపరి రాశి కుంభరాశి. కుంభరాశి వారికి ఈ రోజున లాభదాయకంగా ఉంటుంది, ఆర్థిక లాభం ఉంది, ద్రవ్యలాభం ఉంది. ఈ రాశి వారు కొంత జాగరూకతతో మెలిగిన వారికి మరించి పరితి ఫలితాలను దక్కేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారు లక్ష్మీనారాయణ మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా వారికి మంచిదవుతుంది. తదుపరి రాశి మీనరాశి. మీనరాశి వారికి ఈ రోజున మిశ్రమ ఫలితాలు ఎదురవుతాయి. చేస్తున్నటువంటి ప్రయత్నం చేసినటువంటి కార్యక్రమాల్లో కొంతవరకు తడబాటు ఎదురవుతుంది. ఈ తడబాటును తట్టుకునేందుకు వారు మంచి ఫలితాన్ని పొందేందుకు లక్ష్మీ మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా కొంతవరకు శుభ ఫలితాన్ని పొందగలుగుతారు. ఇది ద్వాదశ రాశుల వారికి ఈ రోజున ఫలితాంశాలు. వారందరికీ కూడాను ఈ రోజున మంచి ఫలితాన్ని పొందడానికై మహాలక్ష్మి మంత్రజపాన్ని, శ్రీ సూక్త పారాయణాన్ని, లక్ష్మీ అష్టోత్రాన్ని, తదుపరి లక్ష్మీనారాయణ హృదయ పారాయణాన్ని చేసుకున్నట్లయినా, అదేవిధంగా లక్ష్మీకి సంబంధపడినటువంటి మంత్రజపాన్ని చేసుకున్నట్లయినా ద్వాదశ రాశుల వారికి కూడాను ఈ రోజున మంచి ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంది. సమస్త సన్మంగళాని భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, మహాలక్ష్మీ స్థైర్యతా సిద్ధిరస్తు. మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. వందనం.